ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోలు లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే అందిన వార్త నవంబర్ ఒకటి నుంచి రైల్వే టికెట్లపై కొత్త రూల్స్ ఇక ఇక్కడ నుంచి ఇలా ఈ నిబంధనలు ఇలాగే ఉంటాయని చెప్పడం జరిగింది ఇక అవి ఏంటి అనేది విడల ద్వారా తెలుసుకుందాం ఇక రైల్వే ప్రయాణికులకు విఆర్పిటీసీ శుభవార్త చెప్పింది భారతీయ రైల్వేలు ప్రయాణానికి మొత్తం అడ్వాన్స్ బుకింగ్ కోసం ప్రస్తుత కాల పరిమితిని నూట ఇరవై రోజుల నుంచి అరవై రోజులకు తగ్గించింది అందులో ప్రయాణ తేదీని మినహాయించారు ఇక ప్రయాణికులు రైలు టిక్కెట్లను అరవై రోజుల ముందుగానే బుక్ చేసుకోగలరు గతంలో ఇది ఇక నూట ఇరవై రోజులుగా ఉంది ఈ యొక్క కొత్త నిబంధన నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తుంది అని భారతీయ రైల్వే ప్రకటించింది ఇక ఒకటి పదకొండు రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వచ్చేగా ఏఆర్పి అరవై రోజులు ప్రయాణ రోజు మినహా ఉంటుంది తదనుగుణంగా ఇంకా అనుగుణంగా బుకింగ్లు చేసుకోవాలని లేఖలో పేర్కొంది అయితే అరవై రోజులు ఏపీఎస్ కంటే ఎక్కువ చేసిన బుకింగు రద్దు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది అయితే అప్పటికి కొన్ని రైళ్లు ముందస్తు రిజర్వేషన్ సమయం నూట ఇరవై రోజుల కంటే తక్కువగా ఉంటుంది తాజా ఎక్స్ప్రెస్ గోమతి ఎక్స్ప్రెస్ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ కాలం తక్కువగా ఉంది నూట ఇరవై రోజుల ఏఆర్పి కింద ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై నాలుగు వరకు చేసిన అన్ని బుకింగులు అలాగే ఉంటాయి ఇక చివరి నిమిషంలో టికెట్ బుకింగ్ చేసుకోవడానికి అయితే మనకు వారికి ఇప్పటికే తాత్కాలిక బుకింగ్ ఉంది ఈ టికెట్లను ప్రయాణానికి ఒకరోజు ముందు బుక్ చేసుకుంటారు ఏపీ ప్రయాణానికి ఉదయం పదకొండు గంటలకు నాన్ ఏపీ నాన్ ఏసీకి పదకొండు గంటలకు తాత్కాలికంగా బుకింగ్ ఉంటుంది వీఆర్పిటీసీ తన రిఫండ్ విధానాలను కూడా సవరించింది ధృవీకరించిన టికెట్లను రద్దు చేసే ప్రయాణికులు రద్దు ఛార్జీలను తీసివేసిన తర్వాత రిఫండ్ పొందవచ్చు అన్నారు అయితే రైలు బయలుదేరే నాలుగు గంటల ముందు కన్ఫర్మస్ చేసుకొని టికెట్లను రద్దు చేస్తే ఎలాంటి వాపసు ఉండదు అని చెప్పడం జరిగింది బీఆర్పీటీసీ తన ఆన్లైన్ బుకింగ్ను చేసుకోవడానికి వీఆర్పిటీ ఒకటే మార్గం చాలా ఫ్లైట్లు సైట్లు రైల్వే టికెట్ల బుకింగ్ సేవలను అందిస్తున్న అది చివరకు బీఆర్పిటీసీ నిర్మా ద్వారానే బుక్ అవుతాయి టికెట్ల టికెట్ల క్యాన్సిల్ చేసుకుంటే వీఆర్పిటీసీ భారీగా కన్ఫర్మేషన్ ఛార్జీలు వసూలు చేస్తుంది అయితే ఇది అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఇక రైలు ఛార్జీ తయారీకి ముందు మనం చెన్నీస్ వేస్తే తక్కువ ఛార్జీ కన్ఫర్మేషన్ టికెట్లను కెన్యుల్ చేసుకుంటే మరింత ఎక్కువ ఫైన్ పెడుతుంది ఉదాహరణకు ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ కన్ఫర్మ్ చేస్తే రెండు వందల నలభై ఉంటుంది ఎగ్జిక్యూటివ్ క్లాస్ లేదా ఏసీ క్లాస్ ఫస్ట్ క్లాసు ఏసీ టూ టైర్ ఏసీ త్రీ టైర్ వంటి టికెట్ల టికెట్ల క్లాసులపై కన్ఫినే కన్వినేషన్ ఛార్జీలు తక్కువగా వేర్వేరుగా ఉంటాయని ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ అయితే ప్రకటించడం జరిగింది